హలో అండ్ వెల్కమ్ టు సాక్షి టీవీ ప్రభాస్ కల్కి మీద ఉన్న అంచనాలు అందరికీ తెలుస్తుంది సరైన ప్రమోషన్ చేయటం లేదు జనాల్లోకి ఇంకా తీసుకెళ్లటం లేదని చిత్ర యూనిట్ మీద డార్లింగ్ ఫ్యాన్స్ ఫైర్ తో ఉన్నారు అంతేకాకుండా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ కూడా సరైన టైంకి ఇవ్వడం లేదని మండిపడుతున్నారు ఈ మూవీ నుంచి రెండు ట్రైలర్లను వదిలారు ఈ రెండు ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి మరి ముఖ్యంగా శుక్రవారం రాత్రి వదిలిన రిలీజ్ ట్రైలర్ పూర్తిగా యాక్షన్ ప్యాక్ట్ ఫుల్ ఎమోషనల్ గా సాగింది ఓ వైపు రిలీజ్ కి సమయం దగ్గర పడుతుంటే కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ పై మాత్రం మూవీ టీం ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు నిజానికి ముంబైలో ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల నిర్వహించారు కానీ తెలుగు రాష్ట్రాల్లో ఓ భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తుంది మూవీ టీం ముందుగా అమరావతిలో ఇది నిర్వహించాలని అనుకున్నారట కానీ ఆ తర్వాత హైదరాబాద్ లో ఏర్పాటు చేద్దామని నిర్ణయం మార్చుకున్నట్టుగా టాక్ నడుచుంది కానీ తాజా సమాచారం ప్రకారం ఇక ఎలాంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించకూడదని మూవీ టీం భావిస్తోందట ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో డార్లింగ్ ఫ్యాన్స్ హౌట్ అవుతున్నారు ఇంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన మూవీకి కనీసం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించకపోవడం సెలబ్రిటీలు టాలీవుడ్ టాప్ స్టార్స్ ఈ కల్కి గురించి లేదు ఏ ఒక్క టాప్ హీరో కూడా ఈ మూవీ కి సంబంధించిన ట్రైలర్ల మీద రియాక్ట్ అవ్వడం లేదు దుల్కర్ విజయ్ దేవరకొండ వంటి వారు స్పందించారు ఈ ఇద్దరు కూడా సినిమాల్లో ఉన్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది మొన్నటి వరకు ఉత్తర పాత్రలో మృణాల్ అని అనుకున్నారు కానీ మాళవిక నాయకుడు గారిని చూసి అంత షాక్ అయ్యారు విజయ్ దేవరకొండ దుల్కర్ పాత్రలు ఉన్నాయో లేదో తెలియాలంటే ఇంకో ఐదు రోజులు ఆగాల్సిందే ఇక సినిమా విడుదల దగ్గర పడుతుంది కానీ ప్రమోషన్స్ మాత్రం స్పీడ్ పెంచడం లేదు టీమ్ ఇంటర్వ్యూలు లేవు ఈవెంట్స్ లేవు నాగశ్విన్ మాత్రం ఏవో కథలు చెప్పేస్తున్నాడు కల్కి ప్రపంచాన్ని ముందుగా పరిచయం చేస్తున్నాడు ఏదేమైనా కల్కి ప్రమోషన్స్ ను అగ్రెసివ్ గా చేయకపోవటం డార్లింగ్ ఫ్యాన్స్ ను నిరాశపరిచింది అయితే ప్రమోషన్స్ గట్టిగా చేసి అంచనాలు పెంచేసి థియేటర్ కు వచ్చిన ఆడియన్స్ ను నిరాశపరిచేలా చేయటం కంటే తక్కువ అంచనాలతో మంచి విజువల్ వండర్ను ప్రజెంట్ చేయటం మేరని మూవీ టీం భావించుండొచ్చు